हाई फ्रेंड्स, ना पेर मनीषा। वेलकम बैक टू मई चैनल मनीषा चिंताकुला। वीडियो विशाखपट्नम में चाला फेमस आलय गुरी दांट्लो उंडे विशिष्टतल गुरी वीडियो मीतो शेर चेसुकुंटानु। सो वीडियो ने एक्कड़ा स्किप चेयकुंडा चिवरि वरकु चूडंडि। ई आलयं पेरु वच्चि श्री रामलिंगेश्वर स्वामी आलयं। सो इक्कड़ विशिष्टत गुरिंचि ई वीडियोलो मीतो शेर चेसुकुंटानु। ना चैनल फर्स्ट टाइम चूस्तुन्नट्लयिते गनुक किंद कनिपिस्तुन्न रेड कलर सब्सक्राइब बटन नि क्लिक चेसि पक्कने उंडे बेल ऐकान् एक्टिवेट चेसुकोवडं वल्ल నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్కి వచ్చేస్తాయి। సో ముందుగా ఈ నంది కొమ్ముల్లోంచి శివుని దర్శించుకోండి। రామలింగేశ్వర స్వామి ఆలయం అంటే మనకి గుర్తొచ్చేది శివలింగం కదా। సో ఇక్కడ శివలింగం కి చాలా విశిష్టత అయితే ఉంది। అట్లాగే ఈ అమ్మవారిని కూడా దర్శించుకోండి। సో దర్శించుకున్నారా? దర్శించుకున్న తర్వాత మీరు టెంపుల్ లో చూస్తే ఇలా చాలా శివలింగాలు ఉంటాయి। ఈ ఒక్కొక్క శివలింగం అనేది ఒక్కొక్క ప్లేస్ నుంచి తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించడం అనేది జరిగింది। అది ఈ ఆలయం యొక్క ప్రత్యేకత। సో ఈ శివలింగాన్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చారంటే సోమనాథ్ గుజరాత్ నుంచి ఈ శివలింగాన్ని తీసుకురావడం జరిగింది। అలాగే మనకి సెకండ్ శివలింగం వచ్చేసి మల్లికార్జునుడు, ఇది శ్రీశైలం నుంచి తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది। ఈ మూడో శివలింగం వచ్చేసి మనకి మహాకాళేశ్వరుడు, ఇది ఉజ్జయిని నుంచి తీసుకురావడం జరిగింది। అండ్ ఈ శివలింగం వచ్చేసి మనకి ఓంకారేశ్వరుడు శివలింగం, ఇది మనకి మధ్యప్రదేశ్ నుంచి తీసుకురావడం జరిగింది। అండ్ నెక్స్ట్ శివలింగం వచ్చేసి మనకి వైద్యనాథుడు శివలింగం, ఇది ఎడ్లీ మహారాష్ట్ర నుంచి తీసుకొచ్చారు। అండ్ నెక్స్ట్ శివలింగం వచ్చేసి మనకి భీమశంకరుడు శివలింగం, ఇది మనకి మహారాష్ట్ర నుంచి తీసుకొచ్చారు। నెక్స్ట్ శివలింగం వచ్చి రామేశ్వరుడు శివలింగం, ఇది సేతుబంధనం తమిళనాడు నుంచి తీసుకొచ్చారు। నెక్స్ట్ శివలింగం వచ్చి మనకి కేదారేశ్వరుడు శివలింగం, ఇది కాస్త డిఫరెంట్ గా ఉంది కదా। ఈ శివలింగం వచ్చేసి కేదారేశ్వర శివలింగం, కేదార్నాథ్ నుంచి ఉత్తరాఖండ్ నుంచి తీసుకొచ్చారు। అండ్ నెక్స్ట్ శివలింగం వచ్చేసి మనకి విశ్వేశ్వరుడు శివలింగం, ఇది కాశీ వారణాసి నుంచి ఉత్తరప్రదేశ్ నుంచి తీసుకొచ్చారు। అండ్ నెక్స్ట్ శివలింగం వచ్చేసి మనకి త్రయంబకేశ్వరుడు, ఇది నాసిక్ నుంచి మహారాష్ట్ర నుంచి తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది। అండ్ నెక్స్ట్ శివలింగం వచ్చి మనకి నాగేశ్వరుడు, ఇది వచ్చి గుజరాత్ నుంచి తీసుకొచ్చారు। అండ్ లాస్ట్ శివలింగం వచ్చేసి మనకి గణేశ్వరుడు మహారాష్ట్ర నుంచి తీసుకొచ్చారు। ఇలా మనకి డిఫరెంట్ ప్లేసెస్ నుంచి తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది। అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, నేనైతే ఎప్పుడు చూడలేదు, ఆకాశ దీపం అనేది ఇక్కడ పెడుతున్నారు। దేవాలయాల్లో మన కార్తీక మాసం టైంలో మన ఆకాశ దీపం అనేది చూస్తుంటాం కదా, దాని విశిష్టత ఏమిటంటే ఈ ఆకాశ దీపానికి ఒక స్టోరీ అయితే ఉంది। ఆకాశదీపం, ఆకాశదీపం అంటే ఏంటి? ఆకాశంలో పెట్టే దీపం, ఆకాశంలో ఎవరైనా దీపం పెట్టగలరండి? ఈ ఆలయంలో పెట్టే దీపానికి విశిష్టత ఏమిటంటే ఈ ఆలయంలో ఈ ఆకాశ దీపాన్ని పెట్టడానికి దంపతులు కూర్చుని చాలా పూజ చేస్తారు। మినిమం ఒక 1 or 2 hours ఉంటుందన్నమాట। ఆ పూజ అంతా కంప్లీట్ చేసి నేను వీడియో తీశాను, బట్ అదంతా మీకు చూపిస్తే కనుక బోర్ కొడుతుంది కాబట్టి నేను ఫాస్ట్ ఫార్వర్డ్ చేశాను। ఈ పూజ జరిగిన తర్వాత ఒక గజస్తంభానికి ఈ దీపాన్ని
పెట్టి ఒక తాడు సహాయంతో ఆ గజస్తంభానికి పైన పెట్టేస్తారు. సో ఈ ఆకాశ దీపం అనేది ప్రతి ఒక్క ఆ ఊరిలో ఉండే వాళ్ళందరికీ కూడా, ఎవరైతే గుడికి రాలేరు పూజ చేయలేరో అలాంటి వాళ్ళందరికీ వెలుగు చూపిస్తుంది. ఈ దీపాన్ని దర్శించడం వలన వాళ్ళ కోరికలు కూడా తప్పకుండా నెరవేరుతాయి. అలాగే ఆ ఊరిలో ఉండే పశువులు, పక్షులు, జంతువులు ఇవన్నీ కూడా ఈ ఆకాశ దీపాన్ని నుంచి మోక్షం అనేది పొందుతూ ఉంటాయి. పూర్వం కాలినడకన వచ్చే బాటసార్లకి ఈ ఆకాశ దీపం అనేది మంచిగా వెలుగు చూపిస్తూ ఉండేదట. అంటే వాళ్ళు నడిచి వస్తున్న దారిలో ఏది అడవి, ఏది ఊరు తెలుసుకునే అంత టైం లేనప్పుడు ఈ ఆకాశ దీపం అనేది వెలుగు చూపించి ఇక్కడ ఒక ఊరు ఉంది అని చెప్పేదట. సో ఈ ఆకాశ దీపానికి అంతటి విశిష్టత అయితే ఉంది. సో నేనైతే ఫస్ట్ టైం ఆకాశ దీపాన్ని రియల్గా ఎలా పెడతారనేది చూశాను. సో మీకు కూడా చూపించేశాను. మనం అన్ని ప్రాంతాలు తిరగలేము కాబట్టి ఈ ఒక్క ఆలయాన్ని దర్శించడం వలన అన్ని ప్రదేశాలలో లభ్యమయ్యే శివలింగాన్ని మనం ఒకే చోట దర్శించడం అనేది జరుగుతుంది. అండ్ ఈ ఆలయం వచ్చేసి మనకి బిహెచ్పివి విశాఖపట్నం గాజువాకి దగ్గరలో ఉంది. మింది అనే ప్లేస్లో అప్పన కాలనీలో మీకు స్టార్టింగే ఈ ఆలయం అనేది కనిపిస్తుంది. సో చూసారుగా ఫ్రెండ్స్, ఇది వాళ్ళ వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. మీరు చేసే సబ్స్క్రిప్షన్ వలన నాకు మరిన్ని మంచి వీడియోస్ చేయాలన్న ఉత్సాహం కలుగుతుంది. సో మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. దిస్ ఈజ్ మనీషా చింతాకుల సైనింగ్ ఆఫ్.